హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రైన్. ఇక్కడ అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే ఈరోజు బీజింగ్లో ఉన్నాను. ఈరోజు బ్లాగ్ ఏమనంటే మన ఈ క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్లో వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ని అయితే ట్రై చేస్తాము. ఇంతవరకు మన ఛానల్లో మీరు ఏదైతే బ్లాగులు చూసినారో అది వచ్చి రెస్టారెంట్ లోపలికి వెళ్ళి తిరిగిన బ్లాగులు. ఇప్పుడు స్ట్రీట్ బ్లాగ్, స్ట్రీట్ ఫుడ్ని అయితే మనం ట్రై చేయబోదాం ఈరోజు బ్లాగ్లో. వెళ్ళి వరుసగా చైనా రుచుల్లో భాగంగా ఈ స్ట్రీట్ ఫుడ్ని అయితే తినేసి ఆనందిద్దాం పదండి. దీనికైతే నేను లోపలికి వచ్చి ఇక్కడ బ్లాక్ పెప్పర్ చీజ్ హ్యాంబర్గర్ ఉంది కదా, అదైతే చెప్పినాను. మనోడు వేస్తున్నాడు. దెన్ హౌమచ్ ఎంతో నాకు వాడు ఏదో చెప్తున్నాడు, మనకు అర్థం కావట్లేదు. ఒకసారి వీడికి క్యాష్ అయితే ఇద్దాము. వెయిట్, ఐ విల్ గివ్ క్యాష్. ఇది చూడండి, వీడి షాప్లో ఇంకా ఏ ఉన్నాయో 50 ఇద్దాము, చేంజ్ వాడే తీసుకుంటాడు. గుడ్. ఇక్కడ చూడండి, ఒక్క పీస్కే వాడు దాదాపు 10 రూపాయలు పైన తీసుకున్నాడు. వీళ్ళ కరెన్సీలో 10 రూపాయలు పైన అంటే చాలా ఎక్కువ కదా. మోస్ట్లీ బీఫ్ అమ్ముతున్నారు, అదైతే వద్దని చెప్పండి. చికెన్ ఇమ్మని చెప్పండి, చికెన్ అయితే ఇస్తారు. నేనైతే బీఫ్ తిన్న కాబట్టి బీఫ్ వద్దని చెప్పిన. మెత్తగా ఏదో తిన్నట్టున్నది, బాగుంది. లోపల నుంచి కారిపోతుంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది. నూనె వేసి ఫ్రెష్గా తీసినట్టున్నాడు, అదిరిపోయింది అసలుకి. ఈ స్ట్రీట్ ఫుడ్ ఏం తినాలన్నా మనం లైన్లో నిల్చుకొని తీసుకునేటట్టుంది. నా వెనకాల చూడొచ్చి ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది. ఇక్కడైతే బీబీక్యూ చేస్తున్నారు, మన కళ్ళ ముందే వేడి చేస్తున్నారు. సో ఇదైతే ఒక్కొక్కటి వచ్చేదానికి 130 రూపాయలు అంట. నేనైతే చికెన్ చెప్పినాను. మన ముందరే మొత్తం చేస్తున్నారు చూడండి. లోపలైతే వాళ్ళు మంచిగా బట్టలు వేసుకొని మన ముందరే బీబీక్యూని అయితే రోస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి. అరే నాన్న, డబ్బులు తీసుకోండి రా, మళ్ళీ మాట్లాడదు. వీళ్ళు మొత్తం ఆన్లైన్లోనే కట్టేస్తున్నారు. వాడు చూడండి ఎంత బాగా ఇది చేస్తున్నాడు, మొత్తం రోస్ట్ చేస్తున్నాడు శుభ్రంగా. బట్టలు కూడా బలి వేసినారబ్బా, చైనీస్ చెప్ప అని చెప్పేసి బట్టలు వేసినారు. వెనకాల మీరు మాంసాలు చూడొచ్చు, ఆ చికెన్ కానీ మటన్ కానీ మొత్తం ఆడ మొత్తం రోస్ట్ చేసి పెట్టినారు. నాన్న డబ్బులు అయితే ఇచ్చినాను వాడికి, 13 యాండ్లు ఇచ్చినాను. అంటే చెప్పినా కదా మన దాంతో 170 రూపాయలు అలా పడుతుంది. నాకు ఒక చికెన్ అయితే ఇచ్చాను నాన్న, సూపర్. అసలుకి బా, వాడు మన మొత్తం చాలా వేడిగా ఉంది, మొత్తం శుభ్రం చేస్తున్నాడు. ఇంకొక అతను వచ్చినాడు, అతనే మనల్ని ఇందాక నిలుచుకొని అంటే హెల్ప్ చేశాడు. ఇందాక వచ్చినాడు కదా, అతనే హెల్ప్ చేసినాడు. ఇవి కొనుక్కునేదానికి ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటో. కస్టల్లో ఇచ్చేసిందా, కాలిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, బీబీక్యూ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, సూపర్ ఉందబ్బా. ఈ దంతగా దానికి 170 రూపాయలు అయితే పే చేసిన, 170 రూపాయలు 180 రూపాయలు పే చేసిన. బాగుంది కానీ వేడి, నోరు కాలిపోతుంది వేడికి. మీరు ఏదైతే ఇప్పుడు నేను మాంసం తినడం చూసినారో అది గుడి పక్కన, ఏదైతే నా పైన గుడి కనిపిస్తుంది కదా, గుడి పక్కనే అమ్ముతూ ఉంటారు. వీళ్ళు గుడి దగ్గర కూడా మాంసం అన్నీ తింటారు, గుడి లోపల కూడా చెప్పులు వేసుకొని పోతారు, అన్నీ చేస్తారు. మీకు ఆల్రెడీ నేను చూపించాను గుడి పక్కన. ఇప్పుడు మాంసం తింటారు, ఇంకా మందు షాపులు కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. గుడి పక్కనే మందు చిందు అన్నీ ఇక్కడ జరుగుతాయి. వీళ్ళు మన సైడ్ లాగా వీళ్ళకి ఏ మాత్రం ఉండదు. ఎలాంటి బట్టలను వేసుకోవచ్చు, గుడి పక్కనే మందు తాగొచ్చు, మందు తాగేసి కూడా గుడిలోకి వెళ్ళచ్చు, చెప్పులు వేసుకొని వెళ్ళచ్చు, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని కూడా గుడిలోకి వెళ్ళచ్చు. అది ఇక్కడ జరిగే ఆచారాలు, సాంప్రదాయాలు అన్నమాట. వీళ్ళ సాంప్రదాయాలు ఎలా అనిపించిందో ఏంటో మీరైతే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఒక్క ఐస్ క్రీమ్ వచ్చే కొద్దికి 10 యాన్లు అంట, అందరూ తీసుకుంటున్నారు. నేను 10 యాన్లు ఇచ్చి ఒకటి తీసుకుందామని చెప్పి 10 యాన్లు అయితే డబ్బులు అయితే ఎత్తుకున్నాను. ఇక్కడ చూడండి ఇంతమంది తీసుకోవడానికి ఇక్కడ కారణం ఏంటి, ఇది టేస్టీగా ఉంటుందా తీసుకుని అందరూ స్నాప్లు అయితే పెట్టుకున్నారు. వాళ్ళ ఏదైతే పేజెస్లో ఉంటాయో, వీళ్ళ సోషల్ మీడియా ఏదైతే వాడతారో అందులో అయితే పెట్టుకున్నారు. సో నేను 10 యాన్లు అయితే తయారు చేసి పెట్టుకున్నాను కొనుక్కుందామని చెప్పేసి. వీడేదో కొనుక్కుంటున్నాడు, నాన్న తొందరగా అయిపోకూడరా, నేను కొనుక్కోవాలా, ముందే చాలా పని ఉంది నాకు. ఓ డబ్బులు ఇచ్చినావు నువ్వు, సూపర్ రా. నీదే ఫస్ట్ టైం చూసినా నేను డబ్బులు ఈ దేశానికి వచ్చిన తర్వాత. హలో, 1-1 ఏదో ఒకటి, 1 ఏదో ఒకటి బామ్మ ఇస్తే చాలు. ఇది చూడండి లోపల మిషన్లు అన్నీ పెట్టుకున్నారు కదా, అందు నుంచి మొత్తం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాడు, అన్నీ ప్యాక్ చేసినారు. సీచీ సో
కొనుక్కున్నాం అన్నమాట. ఇది ఈ ఐస్ క్రీమ్ యొక్క చరిత్ర చూసినాయంటే 1887 నుంచి ఐస్ క్రీమ్ చైనాలో పిచ్చ ఫేమస్ అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం తినబోదాము. తినేసి టేస్ట్ ఉంది ఎలా ఉందో ఏంటో చెప్తాను. నేను కూడా వీళ్ళల్లో కలిసిపోయినాను. వీళ్ళందరూ దీన్ని అంటున్నారు, నేను కూడా దీన్ని తీసుకున్నాను. అలా ఏ ఇందులో ఏముందో తెలుసుకుందామని. బాగుంది, ఏదో పువ్వుని తింటున్నట్టు ఉన్నది. ఫ్లవర్స్ ఉంటాయి కదా, కొత్త పచ్చిగా ఫ్లవర్స్ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఉంది. మరి 1887 లాంటి ఫ్లేవర్ ఇది మినిమం ఉంటుంది. ఆ మాత్రం అంటే 5 నిమిషాలు పట్టింది. ఇంకా మీరు ఆ లైన్ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. 15 నిమిషాలు బట్టి దీన్ని అయితే తీసుకున్నా నేను. సో గుడికి వచ్చినందుకు నాకు ఒక మంచి ఐస్ క్రీమ్ని అయితే తినే అవకాశం దొరికింది. అసలే పొద్దుల నుంచి ఏం తినలేదు. సో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు వీళ్ళు. సో ఓకే, బెస్ట్ కదా. జస్ట్ 120 రూపాయలు స్పెండ్ చేయను, ఇదైతే కొనుక్కున్నాను. నాకైతే నచ్చింది. నల్ల బొగ్గులు తినాల్సిన సమయం వచ్చేసింది మామ. ఇదే విచిత్రంగా చైనా ఫుడ్లో నాకు అనిపించింది ఏమనంటే, చూడండి నల్ల బొగ్గులు ఉన్నాయి కదా, నల్ల బొగ్గులను అయితే తినబోద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ చూడండి, ఇవే బొగ్గులు. మనోడికి 50 రూపాయలు ఇచ్చిన రిటర్న్ నాకు 30 రూపాయలు ఇచ్చేసినాడు. ఈ నల్ల బొగ్గులు ఇటు పైన పెట్టినారు చూసినారా. ఈ నల్ల బొగ్గులను అయితే మనం తినబోదాం. ఇది అక్షరాల నాకు 20 యాండ్లు అయితే పడింది. మనోడు తయారు చేస్తున్నాడు చూడండి నల్ల బొగ్గుల్ని. 20 యాండ్లు అయితే పడింది నాకు, అంటే మన కరెన్సీలో 250 రూపాయలు. అదేంటో వీళ్ళు ఉడికి నూనెతోనే మళ్ళీ 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 అదే ఒకే నూనె రోజంతా ఒకే నూనె పెట్టి ఉడకనిస్తున్నారు. ఉడకనిచ్చి నల్ల బొగ్గులు చూడండి ఎంత బాగా మాడిచేస్తున్నాడు. నేను ఫస్ట్ చూసి నిప్పులు అనుకున్నాను, నిప్పులు కాదు తినేదంట. సో మనవాడికి అయితే చెప్పినాను చేసిమ్మని చెప్పేసి. ఈ విచిత్రమైన చైనీస్ ఫుడ్ని అయితే మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతాము. చైనాలోని నల్ల బొగ్గులను అయితే తినబోతాం మనం. చూసుకుంటే ఈ నల్ల బొగ్గులు తినేసి టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్తాను. వాడిని అయితే పూర్తిగా నల్లగా తయారు చేశారని చెప్పినాను. ఫుల్ నూనె నూనెగా మొత్తం కాలిపోతా ఉంది. కాలిపోతున్న బొగ్గుల్ని తినేబోతాను నేను. కొసేపు ఏం మాట్లాడను. తలకాయ తిరిగేస్తుంది తినే కొద్దికి. ఇంత మెత్తగా ఉన్నాయి ఏంట్రా అయ్యా, ఏంట్రా బొగ్గులో ఇంకేమన్నానా, కానీ మెత్తగా ఉంది, విచిత్రంగా ఉన్నాయి. నాకు అసలు నిజంగా అది ఏం తింటున్నానో తెలియదు. నీటి బుడగలు ఉంటాయి కదా, బుడగలు తింటే ఎట్లా ఉంటుంది, అట్లా బుడగలు తిన్నట్టున్నది. చూసుకోండి ఇదే, ఈ నల్ల బొగ్గులు తింటామంటే బుడగలు తిన్నట్టున్నది. రుచి పచ్చి ఏం లేదు, సప్పగ్గర అనిపించలేదు, రుచే లేదు. బుడగకి అన్న రుచి ఉంటుందా, ఆ నీళ్ళు తగిలితే రుచి ఉంటుంది, అప్పుడు దగ్గర రుచి ఉండదు. ఈ నల్ల బుడగలు కూడా అంతే. ఏంటి ఈ బొగ్గులు నల్ల బొగ్గులు కూడా అంతే, ఏ మాత్రం రుచి లేదు. 250 రూపాయలు సక్సెస్ఫుల్గా వేస్ట్ చేసినాం ఈ లోకల్ ఫుడ్లో. విజయవంతంగా 250 రూపాయలు అయితే వేస్ట్ చేసినాము. కొబ్బుదొడ్లో పడేస్తున్నా. విజయవంతంగా వేస్ట్ చేసినాం 250 రూపాయలని. ఎందుకంటే ఆ ఫుడ్ తినే కొద్దికి ఎప్పుడెప్పుడు కక్కేద్దామా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు, అందుకే పడేసిన. ఇప్పటి వరకు ఫుడ్ తినడం అవి తినడం చూసినారు కదా, ఇంకొక స్వీట్గా ట్రై చేయాలి కదా. మొత్తం ఫుడ్డే తింటే అలా స్వీట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఒక స్వీట్ షాప్కి అయితే వచ్చినాను. ఇది ఒక డెజర్ట్ అని చెప్పచ్చు, డెజర్ట్ షాప్స్కి అయితే వచ్చినాను. ఇక్కడ చూడండి మొత్తం స్వీట్లు కేకులు బన్నులు ఇవే ఉన్నాయి. ఇదైతే 20 యాండ్లు అంట, ఇది 18 యాండ్లు, అండ్ కింద వచ్చే కొద్దికి 39-40 యాండ్లు దాకా ఉన్నాయి. ఇది మొత్తం స్వీట్లే అన్నమాట. చాలా రకాల స్వీట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇందులో మనమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదైతే మనం తీసుకోబోతాము. ఆల్రెడీ నేను పర్చేస్ చేసుకున్నా, మీరు చూడొచ్చు. ఈ స్వీట్ అయితే నాకు అక్షరాల 200 రూపాయలు అయితే పడింది. 200 రూపాయలు పెట్టి ఒక స్వీట్ కొనుక్కొని ఇప్పుడైతే మనం తినబోతాము. మీకు తినేక ముందు మీకు చూపిస్తాను షాప్ ఎలా ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏ స్వీట్ కొనుక్కున్నానో ఏంటి మీకు చూపిస్తాను. అండి చైనాలోనే 1 ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ఇది. నాకు ఈ పేరు తెలీదు. మొత్తం జొన్నతో తయారు చేస్తారు. సైడ్లో బిస్కెట్, లోపల జొన్న. అదిరిపోయింది. సూపర్, వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ డిషెస్లో స్వీట్స్లో ఇది ఒకటి. చైనాలో కనిపెట్టిన ఈ డిష్ కూడా, దీని పేరు అయితే నాకు నిజంగానే తెలియదు. 200 రూపాయలు స్వీట్ ఇది. స్ట్రీట్ ఫుడ్ సిరీస్ అయితే అంతానికి వచ్చింది. ఇప్పుడు మొత్తం కొనుక్కున్నాం కదా, దాహం వేస్తా ఉంది, తాగుదామని చెప్పేసి ఇక్కడ ఒక చోటుకు వచ్చిన. ఇక్కడ లైన్లో నిలబడాలి చూడండి తాగేదని వచ్చి. ఏడైతే నాకు 4 యాండ్లు ఒక జ్యూస్ అయితే కనిపించింది. ఇదైతే జ్యూస్ చూసినా కదా, ప్రతి ఒక్కరు ఇవే పెట్టుకున్నారు అందరి చేతుల్లో. దానికని చెప్పి నేను అదే కొనుక్కుందాం అనుకున్నాను.
ఈ చైనాలో మీరు ఛార్జింగ్ అయిపోతే ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అమ్మా. ఇట్లా మారితే ఛార్జింగ్ కోర్డ్స్ ఎక్కడ ఎక్కడైనా ఉంటుంది, మీరు స్కాన్ చేసి దాంతో రిజిస్టర్ అయిపోయి అదైతే మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇట్లా మారితే స్టేషన్లో అణు అణువున ఉంటుంది, మళ్ళీ అక్కడ రిటర్న్ సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి డబ్బులు అయితే మీకు ఛార్జ్ చేస్తారు. ఇది మొత్తం దేని గురించి మీరు కంగాల్సిన పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చైనా. 100 రూపాయలు అయితే ఇచ్చేసి నేను లెమన్ జ్యూస్ అయితే కొనుక్కున్నాను, ఎంత పెద్దదిగా ఉంది చూడండి. కేవలం 100 రూపాయలు ఇచ్చిన దీనికి నేను. హాయ్ నిహావ్. సో 100 రూపాయలు ఇచ్చి నేను ఈ జ్యూస్ అయితే కొనుక్కున్నాను, మొత్తం లెమన్ జ్యూస్ ఇంకేం లేదు. దీనికి నేను 100 రూపాయలు, మన సైడ్ 20 రూపాయలు దొరికేటివి, ఇక్కడ 100 రూపాయలు. సో మీకే తేడా అర్థమవుతుంది ఎంత ఎక్స్పెన్సివ్నో ఏంటో అని చెప్పేసి ఇక్కడ రావడానికి. కానీ జ్యూస్ మాత్రం చాలా ఫ్రెష్గా ప్యూర్గా చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకు తాగడానికి. సో చూసారు కదా ఈ ఫుడ్ బ్లాగ్ ఏదైతే నేను చేస్తున్నానో, ఇదైతే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా తక్షణమే ఈ వంటర్ ప్రయాణికుడిని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.